ఈరోజు మనం చూద్దాం చూడండి, అసలు ప్రేమ యొక్క అగాపే ప్రేమ ఉన్న లక్షణాలు కొన్ని మనం చూద్దాం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:4 నుంచి కొన్ని వచనాలు అగాపే ప్రేమ ఎలాంటిదో మనం చూస్తే, ప్రేమ అంట దీర్ఘకాలము సహించును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని ప్రేమ రక్షింపబడిన ప్రతి బిడలకు కూడా ఈ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడు అని ఎందుకు చెప్పారంటే, ఈ ప్రేమలో అగాపే ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటంటే దీర్ఘకాలం ఏం చేస్తుందంట, సహిస్తుంది. అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భర్త సరిగ్గా లేకపోయినా భార్య ఏం చేస్తుంది, అగాపే ప్రేమతో ఆమె ఉంటే, దేవుని ప్రేమతో ఆమె ధరించుకుని ఉంటే, దేవుని ప్రేమతో ఆమె కప్పబడి ఉంటే, దేవుని ప్రేమ ఆమెలో పనిచేస్తూ ఉంటే దీర్ఘకాలం సహించే తత్వము వాళ్ళకి వస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రేమలు దీర్ఘకాలం సహించేవి కావు. మన మాట వింటే, మనకు చెప్పినట్టుగా నడిస్తే, మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఉంటే మనం ప్రేమిస్తాం, లేకపోతే వాళ్ళని మనం ఎంతమాత్రం కూడా ప్రేమించం. మన మనసుకు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళని అక్కును చేర్చుకుంటాం, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం చేస్తాం. అదే మన మనసుకు వ్యతిరేకంగా, మన ఆలోచన వ్యతిరేకంగా ఉంటే, పిల్లలు ఎవరివ్వండి, భార్య ఎవరివ్వండి, బంధువులు ఎవరివ్వండి, పక్కింటి వారివ్వండి, ఎవరైనా సరే వాళ్ళని మనం ఎంతమాత్రం కూడా ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంట, దీర్ఘకాలము. దీర్ఘకాలం, ఇట్స్ అ లాంగ్ సఫరింగ్. దీర్ఘకాలం ఏం చేస్తుంది, పేషెన్స్, లాంగ్ పేషెన్స్, ఓర్చుకుంటుంది, తొందరపడదు, అప్పటికప్పుడే డెసిషన్ తీసుకుని అప్పటికప్పుడే నిర్ణయాలు చేసేసి అప్పటికప్పుడే తెగతెంపులు అప్పటికప్పుడే అట్లా, అది అగాపే ప్రేమ కాదు. దేవుని చేత దేవుని ప్రేమను ధరించుకున్న బిడ్డవు కాదు నువ్వు. దేవుని ప్రేమ ఏం చేస్తుంది అంటే దీర్ఘకాలం ఏం చేస్తుంది, ఓర్చుకుంటుంది. 3.5 సంవత్సరాలు యూదా ఇస్కరియోతు యూదా దేవుడు ఏం చేశాడు, సహించాడు. తెలుసు, ప్రభుకున్న ఆ యొక్క కోశాధికారిగా ఉన్నాడు, ప్రభుకి ధనం వచ్చి నిన్ను ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఇంకా ప్రభువుని పట్టించడానికి రెడీగా ఉన్నాడు. అయినా ప్రభు ఆయన పాదాలు కడిగాడు, ఎంత ప్రేమించాడు చూడండి. ఆ పాదాలు కడుగుతున్నప్పుడన్నా వాడు మనసు కరగల. నిజమే, ఈ లోకంలో దేవుని ప్రేమ వెర్రితనంగా ఉంటుంది. అయ్యో నేను ఇంత చేశాను, వాళ్ళు నన్ను పట్టించు, ఇంత చేశాను, ఇన్ని మాటలు అన్నారు. నిజమే, దేవుని ప్రేమను తిడతారు, ప్రభువుని తిట్టట్లేదా? ప్రభు ఎంత ప్రేమించి నీ కొరకు శరీరాన్ని అప్పగించి నీ కొరకు చనిపోయి తిరిగి లేస్తే ఇప్పటికీ ప్రభువుని సిలివేస్తున్నారుగా మీ మాటల ద్వారా. చాలామంది రక్షణ పొంది కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారుగా. రక్షణ పొంది కూడా దేవునికి ఆయాసం కలిగించే మాటలు, పద్ధతులు, అసలు ప్రభు మాటలు కొన్నిసార్లు ప్రభువుని ఎంతో బాధ పెట్టే విధంగా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. అలాగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క అగాపే ప్రేమలో ఉన్న మొదటి లక్షణం ఏంటో తెలుసా, దీర్ఘకాలం ఏం చేస్తుందో తెలుసా. నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే తాత్కాలికంగా 10 రోజులు 20 రోజులు కాదు, దీర్ఘకాలం ఏం చేస్తుందంట, ఆ ప్రేమలో ఉన్న గుణం అది. లోకంలో ఈ ఎరోస్ కానీ ఈ ఫిలియా బంధువుల మధ్య వచ్చిన భేదాలను దీర్ఘకాలం సహిస్తారా? నిమిషాల మీద కట్ చేసేస్తారు. స్నేహితుల మధ్య వచ్చింది అనుకోండి, ఏదైనా భేదం అప్పుడు దాకా ఎంత బాగా మాట్లాడింది, వెంటనే ఏమైపోద్ది, కట్ చేసేయడమే. కుటుంబంలో వచ్చినా కూడా ఏం చేస్తారు, వెంటనే ప్రేమ ఏమైపోద్ది, సహించుకోరు, వెంటనే మాట్లాడకుండా. అది దేవుని ప్రేమ కానీ కా. దేవుని ప్రేమ అంట దీర్ఘకాలం ఏం చేస్తుంది. నిజంగా ప్రభు తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో తిరుగుతున్న ప్రజల వైపు అంట దినమెల్ల చేతులు చాపు. ఆయన దీర్ఘకాలం సహిస్తున్నాడు మనల్ని. ఎవరు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు. పాస్టర్ గారు రక్షణ పొందిన తర్వాత ప్రభుకి ఒక్కటి వ్యతిరేకంగా నేను ఒక్క పని చేయలేదు అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఎవరన్నా ఎవరు లేరు. ఎన్నిసార్లు ప్రభువుని ప్రార్థన చేయకపోవడం పాపం, ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా ఉన్నాం మనం. ఎదుటి వాళ్ళ మీద నేరాలు మోపుతాం కానీ మన పరిస్థితి ఎలాగుంది ఒకసారి ఆలోచించండి. ఆ దీర్ఘకాలంగా సహించే గుణం
అటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ అంట దీర్ఘకాలం. దేవుని ప్రేమ దీర్ఘకాలం సహించే ప్రేమ. దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం, ఓర్చుకుంటుంది, తొందరపడదు, తొందర డెసిషన్స్ ఉండవు. కొంతమందికి అయితే వెంటనే డెసిషన్స్, వివాహాలు ఇవి మనం చూస్తూ ఉంటాం, పెళ్ళవుతుంది, ఓర్పు అనేది ఉండదు. మా అత్త సరిగ్గా చూడట్ల, మా మామ సరిగ్గా లేడు, మా ఆయన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, వెంటనే విడాకులు, నెల రోజులకే విడాకులు. అది అగాపే ప్రేమ కాదు, అది ఎరోస్ ప్రేమ. అమ్మాయి బాగుందని పెళ్లి చేసుకున్నావు, లేకపోతే ఆస్తుందని పెళ్లి చేసుకున్నావు, లేకపోతే ఇంకేంటి కలిసి వస్తుందని పెళ్లి చేసుకున్నావు, ఏదో నువ్వు అలా చేసావు. కానీ అదే దేవుని ప్రేమ ఉంటే ఏం చేస్తావు? కొంత ఓర్చుకుంటావు. ఓర్పు అనేది ఉంటుంది దాంట్లో, దీర్ఘకాలం సహించుకునే గుణం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి మొదట్లో దేవుని అగాపే ప్రేమలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే దీర్ఘకాలము. నిజంగా అందుకే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడని ఎందుకు చెప్పాడు? నిజంగా దీర్ఘకాలం ప్రేమించాలంటే కష్టమే కదా, దీర్ఘకాలం సహించుకోవాలంటే కష్టమే కదా. కానీ ఏమంటున్నాడు? ప్రయాసపడాలి. ఎస్, దేవుని ప్రేమ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు సహించుకోవాలి. అంతేగాని మాటకు మాట, దెబ్బకు దెబ్బ, కట్ చేసేస్తాను అంటే అలా కుదరదు, అలా కుదరదు. అది దేవుని ప్రేమ కాదు. ప్రభు నిన్ను సహించట్లా? నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావా? నువ్వు ఎన్నిసార్లు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడావు? ఎన్నిసార్లు ప్రభుకి వ్యతిరేకంగా జీవిస్తున్నావు? ఎన్నిసార్లు ప్రభుకి వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నావు? దేవుని చిత్తానికి ఎన్నిసార్లు బయటికి వెళ్ళిపోయావు? అయినా దేవుడు సహించి నిన్ను ఏ విధంగా అయినా సరే నిన్ను తన దారిలోకి తీసుకొచ్చి ఆ ప్రేమ చేత నిన్ను మళ్ళీ హక్కును చేర్చుకుని ఏ విధంగానైనా చేయట్లా. కాబట్టి ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహిస్తుంది. ఏ ప్రేమ? అగాపే ప్రేమ. ఈ లోక ప్రేమ అయితే సహించదు. ఈ లోక ప్రేమ తెగతింపులు అంటది. ఈ లోక ప్రేమ ఏం చేస్తుంది అంటే మాటకు మాట, దెబ్బకు దెబ్బ. నిజంగా దేవుని ప్రేమ ఉంటేనే కుటుంబాలు కట్టబడతాయి, బిడ్డల దగ్గర బంధాలు కట్టబడతాయి. నిజంగా దేవుని ప్రేమ ఉండబట్టే ఆ కుటుంబాలు కొనసాగదు. లేకపోతే అదే ఈ లోక ప్రేమ అయితే ఎవరితో కూడా మాటలు లేకుండా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మొదటిగా ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తుందంట? ఏ ప్రేమ అది? ఎరోస్ ప్రేమ, ఫిలియా ప్రేమ, లేకపోతే స్టార్జ్ ప్రేమ? ఏ ప్రేమ దీర్ఘకాలం సహించేది? అగాపే ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డవైన నువ్వు, దేవుని నామాన్ని ధరించుకున్న బిడ్డవు నువ్వు, యేసయ్య బిడ్డని అనేకులకు చెప్పుకుంటున్న నువ్వు, నేను ఈ దీర్ఘకాలం సహించే గుణంలోకి నువ్వు రావాలి. దీన్ని పేషెన్స్ అంటారు, ఓర్పుతో దీర్ఘకాలంగా మనం ఏం చేయాలి తెలుసా? సహించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. రెండోది చూడండి, రెండోదంట ప్రేమ. దేవుని ప్రేమ ఏం చేస్తుంది? ఎప్పుడో ఒకసారి చూపించి ఒకసారి ఉండకపోవడం ఉండదు. నాకు అనుకూలంగా ఉంది కాబట్టి నేను దయ చూపిస్తా, అనుకూలంగా లేదు కాబట్టి నేను దయ చూపించను. ప్రేమ ఏం చేస్తుందండి? అగాపే ప్రేమ దయ చూపించుద్దంట. అంటే దేవుని ప్రేమలో ఏముంది? కఠోరత్వం లేదు, దయ ఉంది, దయ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని ప్రేమలో ఏముందో తెలుసా? దయ చూపించుద్దంట. అంతేగాని ఛేదరించుకోదు, లేకపోతే హేళన చేయదు, లేకపోతే దయ చూపించుద్ది, దయ చూపించుద్ది. ఇప్పుడు పరిస్థితులు అంటే దేవుని ప్రేమతో నింపబడిన వాళ్ళు. నిజంగా యేసు ప్రభు వారు కూడా ఆయనే ప్రేమ కాబట్టి, ప్రేమస్వరూపి కాబట్టి అనారోగ్యం వచ్చిన వాళ్ళ మీద కంపాషన్, ఆ దయ చూపించి, ఆ దయ ఏం చేసిందో తెలుసా? వాళ్ళందరినీ బాగు చేసిందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నీ దయ ఎదుటి వాళ్ళని బాగు చేస్తుంది. నీ దయ, ఆ ప్రేమతో కూడిన దయ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను పాడు చేయదు, పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తుంది. దేవునికి స్తోత్ర. ప్రభు చూపించిన దయ నిన్ను బాగు చేసింది. ప్రభు చూపించిన ప్రేమ, ఆ ప్రేమలో ఉన్న దయ ఏం చేసిందో తెలుసా? నీ పాపాలన్నిటినీ క్షమించింది, నీ రోగాలన్నీ తీసేసింది. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే ఎవరి దయ చెప్పండి? పక్కనలో అడగండి, ఏమండి మీరు ఈ స్థితిలో ఎవరి దయ అని అడగండి ఒకసారి. ఎవరి దయ? మరి దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి? ఆ అగాపే ప్రేమతో నువ్వు నింపబడినప్పుడు దయ చూపించాలా?
కొంతమంది దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ వాళ్ళ హృదయం ఎంత దయ కూడా ఉండదు, పెట్టడానికి మనసు రాదు, ఎవరికైనా ఇవ్వటానికి మనసు రాదు. ఒక దయగల మాటలు విప్పితే కఠోరంగా, ఒక మిలిటరీ వాళ్ళలాగా. ఇప్పుడు మిలిటరీలో ఉన్న వాళ్ళకి దయ ఉంటే శత్రువుకు దయ చూపించరు వాళ్ళు. నువ్వు సాతానికి దయ చూపించొద్దు, పాపానికి దయ చూపించొద్దు, పాపానికి దయ చూపించొద్దు, సాతానికి దయ చూపించొద్దు, సాతాను ప్రేరేపణలకు దయ చూపించొద్దు. కానీ దేవుని కార్యాల పట్ల ఎలా ఉండాలి తెలుసా? దయ చూపించు. ఇప్పుడు మదర్ తెరిసా అంతగా ప్రపంచంలో అమ్మ తెలియట కారణం ఏంటి? ఆమెలో ఏముందో తెలుసా? ఆ అగాపే ప్రేమ ఉంది. ఒకరోజు మేము చదువుకున్న పాఠాల్లో ఉంది, ఆ కలకత్తాల్లో ఆమె సేవ చేస్తున్నప్పుడు ఆ కలరా టైంలో ఆ కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తుంటే ఒకైతే మత ఛాందస్వాది ఏంటి వచ్చి ఆ క్రైస్తవులు ఇక్కడ చెప్తుంది ఆమె చంపాలి అని కత్తి తీసుకుని ఆ యొక్క రౌడీ ఎవరో వచ్చి చూస్తే ఆ తలుపు పక్కన ఆ యొక్క హోమ్లోకి వచ్చి చూస్తే అదే టయానికి ఒక మంచం మీద ఉన్న ఒక ఆయన కక్కుతుంటే ఆ కక్కింది చేత్తో పట్టగానే వాడు హృదయం నీరు కారిపోయి ఆ కత్తి పడేసి వెళ్ళి కాళ్ళ మీద పడి, అమ్మా నేను ఎంత తప్పు చేశాను, ఎంత దయ నువ్వు చూపిస్తున్నావా, ఎంత కరుణుందా, నిజంగా ఈ ప్రభు ఎక్కడున్నానో మాకు తెలియదు కానీ నీలోంచి వస్తున్న దయను బట్టి నా బ్రతుకుని నేను మార్చుకుంటానని వాడు మారిపోయి ఎంతో మంచిగా అయిపోయాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈరోజు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల యొక్క దయ పిల్లలు మారాలి. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు కఠోరంతో అవ్వదు, ప్రభు పాత నిబంధనలో శిక్షతో మారుద్దాం అనుకున్నాడు, ఎవ్వరూ మారలేదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ దయను ఇంట్రడ్యూస్ చేశాడు, ఆ కృపను పరిచయం చేశాడు, ఆ ప్రేమను పరిచయం చేశాడు. ఆ ప్రేమ ఏం చేసిందో తెలుసు? ఈరోజు మనల్ని అందరినీ మార్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈరోజు ఎందుకు ఈ మందిరానికి వచ్చాం? ప్రభు ఇక్కడ ఉన్నాడనా? ప్రభు మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన సన్నిధికి ఎవరు చెప్పకపోయినా పరిగెత్తుకుంటా వచ్చాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అందుకే అపొస్తలుడు కరువైనా ఖడ్గమైనా ఉపద్రవమైనా వస్త్రహీనత అయినా ప్రభు ప్రేమ నుంచి నన్ను ఎవరు కూడా అని చెప్పి తల నరికేస్తే నరికించేసుకున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. స్టెఫన్ రాళ్లతో కొట్టించేసుకున్నాడు, పేతురు తలకిందులుగా సిలువేయించేసుకున్నాడు, యోహాను కాలే కాలే నూనెలోకి వెళ్ళిపోయాడు, తోమా బళ్ళాలతో పొడిపించేసుకున్నాడు. అపొస్తలుడు పౌలు అంటాడు ప్రభు శరీరంలో శ్రమలు ఇంకేదో తక్కువైనట్లుగా కొంచెం కొదు ఉన్నాయి, అవి నేను అనుభవిస్తున్నానని ప్రభు కొరకు అంత అనుభవించారు. అటువంటి ప్రేమలు అందుకని అంటాడు ప్రభు యొక్క ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు తెలుసుకోవాలని మనల్ని ప్రార్థించమన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఈ ప్రేమ ఎలాంటిదో తెలుసా? పిచ్చిగానే ఉండదు బయట వాళ్ళకి. దేవుని ప్రేమ పిచ్చిదే, అందరు చూసేవాళ్ళకి పిచ్చిగానే ఉంటుంది, కానీ పరలోకానికి మాత్రం అది నచ్చుద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. పరలోకం మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తుంది. ఎందుకో తెలుసా? నా ప్రేమను నాలో నుంచి వీళ్ళల్లో ప్రవహించి బయటకు చూపించే విధముగా నా బిడ్డలు బ్రతుకుతున్నారని ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ఇక్కడ ఈ భక్తి చేసేది మనుషులు సంతోషపెట్టడానికి కాదు, ప్రభును సంతోషపెట్టడానికి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఏ విధంగా అయినా నశించిపోయే ఆత్మలను మనం రక్షించడానికి. దేనికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. బయట వాళ్ళు మనల్ని అంటారు, నిజమే, వాళ్ళకి తెలియదు. కానీ నువ్వు దేవుని బిడవు, దేవుని ప్రేమ అగాపే ప్రేమతో నువ్వు ధరించుకున్నావు, అగాపే ప్రేమతో నువ్వు కప్పబడ్డావు. కాబట్టి నీలోంచి దీర్ఘకాలం సహించే ప్రేమ రావాలి. రెండోది దయ చూపించే ప్రేమ కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా ఎరోస్లో ఉందా దయ చూపించడం? ఎరోస్లో ఉందా? ఎరోస్లో ఉందా దయ? ఫిలియాలో ఉందా? బంధువుల మధ్య స్నేహితుల మధ్య దయ చూపించే ప్రేమ ఉంటుందా? ఈ ప్రేమ అగాపే ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? దయ చూపిస్తుంది. నేర్చుకో. నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు సహించే గుణం నీలో ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరగా అప్పుడే ఎవరన్నా ఒక్క మాట అంటే అసలు వెంటనే తిట్టంది, మనశ్శాంతి ఉండదు. మళ్ళీ రోడ్డుకు రాకపోతా, నేను చేయకపోతానో చూడండి, అది ప్రేమ కాదు, అది దెయ్యం. నీలో దెయ్యం పట్టుకు తిరుగుతున్నావు. నువ్వు పైకి రావడం అసంభవం, ఆ దెయ్యమే నిన్ను ముంచేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ కోపమే నీకు శత్రు, నీ అసూయ నిన్ను రోగాలు పాలు చేస్తుంది, నీ ద్వేషమే నిన్ను ముంచేస్తుంది. కానీ అగాపే ప్రేమ ఎలాంటిది తెలుసా?
దీర్ఘకాలం, దీర్ఘకాలము సహించేది. రెండోది దయ చూపించేది. మూడోది చూడండి, ప్రేమ మత్సర పడదు. ప్రేమ ఏంటంట? మత్సరం అంటే అసూయ, అసూయ. కొంతమంది దేవుని ప్రేమ ఉందని చెప్తారు, కానీ ఎవరన్నా కొంచెం బాగుపడ్డారు, లేకపోతే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే ఉద్యోగం వచ్చిందో, ఆరోగ్యంగా ఉన్నారని తెలిస్తే ఇంకా వాళ్ళకి బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి మామూలుగా కాదు. వాళ్ళు బాగోటం ఏంటి, నేను పాడవటం ఏంటి? మత్సరం, ప్రేమ మత్సరపడదు. ప్రేమ సెలబ్రేట్ చేసుకుంటుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం? ఎదుటి వాళ్ళు మేలును బట్టి వీళ్ళు సంతోషపడతారు, ఎదుటి వాళ్ళు మేలును బట్టి వీళ్ళు ఆనందపడతా ఉంటారు, ఎదుటి వాళ్ళు జరిగిన కార్యాలు బట్టి ఎంతో హ్యాపీగా అయిపోతారు. కాబట్టి అగాపే ప్రేమ ఏంటంటే మత్సరపడదు. అగాపే ప్రేమ ఫస్ట్గా దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపించుద్ది, మూడోది మత్సరపడదు. మత్సరం ఎప్పుడు కూడా కుళ్ళుకోదు. పక్కన వాళ్ళు చెప్పండి, కుళ్ళుకోమాకండి అని చెప్పండి. కుళ్ళుకుంటే కుళ్ళిపోతారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం? ఎముకలు ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. అగాపే ప్రేమ మత్సరపడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం? హల్లెలూయా. ప్రభు ఎక్కడన్నా కుళ్ళుకున్నట్టుందా? ప్రభు కుళ్ళుగా, ప్రభు మత్సరపడినట్టుగా కోపడ్డాడు ఆయన. అంతేగాని ఈయన అయిపోవాలరా, ఈయనకి పేతురు కాళ్ళు ఎరగాలరా, చెయ్యి ఎరగాలరా అని అనుకున్నాడు ఎప్పుడన్నా? మత్సరపడలేదు ఆయన. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం? హల్లెలూయా. చూడండి, ప్రేమ మత్సరపడదు. తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబం అంటే ఏంటి? వాళ్ళకు ఉండేది 10 రూపాయలు, కానీ మనోళ్ళు చెప్పేది 1000 కోట్లు ఉందండి మాకు. డంబం, కొంతమంది డంబం అండి. అమ్మమ్మ అమ్మ, వాళ్ళని పట్టుకోలేము అసలు. ఎక్కడెక్కడ తీరా, ఇప్పుడు పరిస్థితి ఏంటో అంటే ఏమీ లేదు, కానీ ఎంత డబ్బు అంటే సెల్ఫ్ డబ్బా అనమాట, కొట్టేసుకుంటూ ఉంటారు పద్దాక. ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? చాలా కామ్గా ఉంటుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? చాలా సైలెంట్గా ఉంటుంది. డంబం, గింబం ఏమీ లేదు. శరీరాశ నేత్రాశ జీవపు డంబం అంటారు. ఏంటో గొప్పలు చెప్పేసుకుంటాం, గొప్పలు లేవు. దేనికి స్తోత్రాలు? గొప్పలు, తిప్పలు, ముప్పులు వస్తాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం? ఎవరు నువ్వు తగ్గాలి, ఎవరు హెచ్చాలి చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు తగ్గండి, ఏసైని పెంచండి అని చెప్పండి. ఎవరు పెరగాలి మీలోంచి? అగాపే ప్రేమ బయటికి రావాలి. దేనికి స్తోత్రాలు? దేవుని ప్రేమతో ఆవరించబడిన వారు డంబం చేయరు. డంబం అడావుడు, ఒకడు చేసి 10 మందికి చెప్పి అడావుడు చేసి నా వల్లే బ్రతుకుతున్నారు, నేను లేకపోతే వీళ్ళు అయిపోయింది వీళ్ళ జీవితం, అసలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా. మత్సరపడదు చెప్పండి. మత్సరపడదు ఏంటి? డంబంగా ప్రవర్తించదు. రెండోది అది ఉప్పొంగదంట. ఉప్పొంగదు, ఉప్పొంగదు. ప్రతిదానికి ఉప్పొంగిపోవటం, ఉప్పుని వచ్చినట్టుగా, అలలు వచ్చినట్టుగా ఉప్పొంగటం, మళ్ళీ డుమ్మనైపోడు. ఈ నెల అంతా మంచి పనులు ఉన్నాయి, బాగా డబ్బులు వచ్చినాయి, ఒక 30, 40, 50, 60, 1 లక్ష రూపాయలు వస్తే ఇంకా మన ఏ కొట్లో చూసినా వాళ్ళే కనపడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. మళ్ళీ వచ్చే నెలకి మళ్ళీ ముసుకేసుకు పడుకోవటం, అది కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. ప్రేమ అంటే డంబంగా ప్రవర్తించి ఉప్పొంగదు అంటే ఏంటంటే స్టెబిలిటీ ఉంటుందండి. దేవుని అగాపే ప్రేమ కలిగిన వారు 1 కోటి రూపాయలు ఉన్న ఒకేలాగుంటారు, 10 రూపాయలు ఉన్నా ఒకేలాగుంటారు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అనమాట. ఏముండదు. వాళ్ళు ఉప్పొంగటం, ఎగిరిపోవటం, గంతులేయటం, కేకలు, హంగామా, హడావుడి ఏమీ లేదు. చాలా ప్లెజెంట్గా ఉంటారు. వాళ్ళు చేయాల్సిన దీర్ఘకాలం సహించుకుంటుంటారు, దయ చూపించాల్సి వస్తుంది, దయ చూపిస్తూ ఉంటారు. ఎక్కడ అసూయ పడరు, కుళ్ళు పడరు, మత్సరం ఉండదు. హాయిగా డంబంగా ఏదో గొప్పలు గిప్పలేవు. మనసున్నా ఎందుకు పనికిరాని గాడిది పైన ఆయన ఎక్కాడు. ఆ ఎక్కటం వల్ల నా కాళ్ళ కింద ఆ బట్టలు వచ్చినాయి, నా మీద ఆ బట్టలు వచ్చినాయి. ఆయన ఎక్కకపోతే నా పరిస్థితి కట్టేసి ఉండేది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం? విడిపించింది ఆయనే, ఎక్కింది ఆయనే, జై జైలు ఆయనకే. కింద బట్టలు ఆయనవే, పై బట్టలు ఆయనవే. ఆయన నా మీద కూర్చోబెట్టే ఈ ఘనత మహిమ. కాబట్టి నేను ఉప్పొంగాల్సిన అవసరం ఏంటి? పక్కన వాళ్ళు చెప్పండి, ఉప్పొంగమాకండి అని చెప్పండి. ఉన్నా ఉప్పొంగొద్దు, లేకపోయినా పూరిలాగా, పూరి నూనెలేగా ఏమొద్దు, అది ఫస్ట్ పొంగుద్ది. తినే టైంకి ఏమైపోతుంది? దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడు మనం ఎలాగుండాలి తెలుసా? ఒకే లెవెల్గా చక్కగా ఉండాలి, అదే ప్రేమతో ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చెప్పండి. మొదటిగా దీర్ఘకాలం సహిస్తుంది,
రెండవది దయ చూపిస్తుంది, మూడవది మత్సరపడదు, నాలుగోది డంబంగా ప్రవర్తించదు, ఐదోది ఉప్పొంగదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇంకోటి అంట చూడండి, ప్రేమ అమర్యాదగా నడవదు. చాలా మర్యాద ఉంది ప్రేమలో. ప్రేమ చాలా ఏమంటారు తెలుసా, రెస్పెక్ట్ ఉంది ప్రేమ. దేవుని ప్రేమలో అమర్యాదగా ఎదుటి వాళ్ళని అమర్యాద పట్టించుకోకుండా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావంటే నీలో దేవుని ప్రేమ లేదు. ఈ లోక ప్రేమతో బ్రతుకుతున్నావు. ఎప్పుడు మర్యాద వచ్చింది తెలుసా, వాళ్ళు నీకేమన్నా చేస్తే రండి జ్యోతి గారు రండి కూర్చోండి, ఏమి ఇవ్వలేదనుకో, ఏదా జ్యోతి ఎక్కడుంది, ఎక్కడుందా జ్యోతి, జ్యోతి ఎక్కడుంది చూడ, చూసారా ఏమైపోయింది వెంటనే అమర్యాద. కనపడినప్పుడేమో ప్రేస్తున్నాడు ప్రేస్తున్నాడు, వెనక నుంచి మళ్ళీ మామూలే. ప్రేమ అలా ఉండదంట. రెండు రకాలు ఆ ప్రేమలేంటి, ఆ ఎరోస్ ప్రేమ, ఫిలియా ప్రేమ, స్ట్రాజ్ ప్రేమ, ఈ లోక సంబంధ ప్రేమలు అలా నటిస్తాయి. కానీ దేవుని ప్రేమ ఎలాగుండదు తెలుసా, అమర్యాద కూడదు. మర్యాద మర్యాద కుటుంబంలో మర్యాద. కొంతమంది భార్యాభర్తలు ఉంటారు బాగున్నప్పుడేమో ఏమండి ఏమండి, ఏదన్నా గొడవ వస్తే ఏంట్రా ఏంటి, మా తమ్ముని పిలవమంటావురా, ఏమనుకుంటున్నావురా నువ్వు, ఏమైపోయింది వెంటనే, అది ముసుగు ప్రేమ. డబ్బులు తెచ్చి ఇచ్చారా అసలు, టయానికి టీ అసలు ఏం కావాలి ఏం కావాలి అసలు, ఈయన అనుకోండి ఇదేంట్రా డబ్బులు ఇంత మాయ చేస్తుందా, సంపాదించాలి సంపాదించకూడదని చెప్పట్లేదు. అప్పుడు ఒక రకమైన ప్రేమ, తేకుండా ఇంటికి ఊపుకుంటారా అని అసలు ఏంటి వచ్చావా. కొంతమంది రాకూడదు తిట్టేస్తారు, అదేంటన్నారు అది అగాపే కాదు. పైకి వేషధారణ భక్తిలో ఉన్నారు, పైకి ఏం చేస్తుంటే భక్తిగా నటిస్తున్నారు అంతే. లోన ఏమిటో తెలుసా, సొన్నం కొట్టిన సమాధి అనమాట. పైకి టైల్స్ అంటించుకుంది ఏసయ్య, స్తోత్రం ఏసయ్య అన్ని టైల్స్, లోన మాత్రం ఎక్కడుందో తెలుసా మొత్తం పైకి గొర్రెలాగా ఏమి ఎరగనట్టుకో, కళ్ళు మూయటం కూడా అసలు ఏమి ఏంటండి ఏంటి అని అసలు సీన్లో. ఆ గొర్రె తోలు తీగానే మామూలు తోడేలు బయటకు వస్తుంది అప్పుడు, అది చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ అంటే అమర్యాదగా, సో నోట్లో మాట రాదా అనుకుంటాం కానీ అసలైన ప్రేమ తెలిసి బయటకు వచ్చేస్తుంది. దీర్ఘకాలం సహిస్తుంది. దీర్ఘకాలం ఏం చేస్తుంది, సహిస్తుంది. ఎందుకో తెలుసా, నా ప్రేమ ఖచ్చితంగా దేవుని ప్రేమ నాలో ప్రవహిస్తుంది. ఆ ప్రేమ నన్ను మార్చినప్పుడు నేను చూపించే ఈ ప్రేమ వల్ల నా భర్త, నా పిల్లలు, నా కుటుంబస్తులు కూడా మారుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రేమ అమర్యాదగా నడవదు. ఇంకోటి చూడండి, స్వప్రయోజనాలు చూచుకోదంట అగాపే ప్రేమ. స్వప్రయోజనం కొంతమంది ఉంటారు, వారి ప్రయోజనమే చూస్తారు, మిగతా ప్రయోజనం అనవసరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటి తెలుసా, స్వప్రయోజనం. ప్రభు చూచుకున్నాడు స్వప్రయోజనం, అయ్యో నా ఒంటికి దెబ్బలు తగులుతున్నాయే, అయ్యో నా ఒంటికి గాయపరుస్తున్నారే, నన్ను అవమానపరుస్తున్నారు అనుకున్నాడా, ఏమనుకోలా. నేను ఈ పరిస్థితి గుండా ఈ ప్రేమ గుండా వెళితేనే నేను అనేకులు సంపాదించుకుంటానని ఆ అసలు వెలకట్టలేని ఆ ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ ద్వారా మనం అందరం కూడా రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ స్వప్రయోజనాలు చూసుకోదు, స్వప్రయోజనాలు చూచుకోదంట. తర్వాత ఏంటి చూడండి, స్వప్రయోజనాలను విచారించుకోదు. ఇది చేస్తే నాకేమొస్తుందని ఆలోచన లేదు, నాకు ఉన్నా లేకపోయినా నేను ఎదుటి వాళ్ళకి పెట్టడమే, నాకున్నా లేకపోయినా ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థన చేయడమే, నేను చేసుకున్నా చేయను, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను, వాళ్ళు ఏ విధంగా ప్రభువులోకి నడిపిస్తాను, వాళ్ళు ఏ విధంగా ప్రభువులోకి తీసుకొస్తాను, ఇది అగాపే ప్రేమ. కాబట్టి ఏ విధంగా వాళ్ళ మీద దయ చూపించి వాళ్ళని నేను ప్రభు దగ్గరికి తీసుకురావాలన్న స్వప్రయోజనాలు చూచుకోదు, విచారించుకోదు, త్వరగా కోపపడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, త్వరగా కోపపడదు అని చెప్పండి. కొంతమంది ముక్కు మీదే ఉండదు అంటారు కోపం. టీ తాగుతావు అన్నామా, అది కూడా కోపమే. కొంతమందికి అది తుడవండి అంటే కూడా కోపమే. అంటే వాళ్ళల్లో దేవుని ప్రేమ లేదు. లేదు, త్వరగా ఈ లిస్ట్ రాసి పెట్టుకోండి. ఈ లిస్టులో ఏది కనపడినా దేవుని ప్రేమ నీలో పనిచేయట్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మీరైనా నేనైనా త్వరగా
కోపపడదు, త్వరగా కోపపడదు, స్వప్రయోజనాలు విచారించుకోదు, మత్సరపడదు, డంభంగా ప్రవర్తించదు, దయ చూపిస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది, అపకారం మనసులో ఉంచుకోదు. అపకారము ఎవరన్నా నిధం చేస్తే త్వరగా మర్చిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఉపకారాన్ని మనసులో పెట్టుకూడదు, అపకారాన్ని మనసులో. ఉపకారం ఏదైనా మేలు చేస్తే మేలు మర్చిపోదు, అపకారం చేస్తే అది ఊరికే మర్చిపోతుంది. చూసారా దేవుని ప్రేమ ఎలాంటిదో. ఈ లోక ప్రేమలేంటి? అపకారాన్ని మనసులో ఉంచుకుంటాయి, మత్సరపడతాయి, త్వరగా కోప్పడతాయి, డంభంగా ప్రవర్తిస్తాయి, దయ చూపించదు, దీర్ఘకాలం సహించదు. వాటన్నిటికి వ్యతిరేక పదాలు ఇవన్నీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది నీలో పనిచేస్తుంది? అపకారాన్ని మనసులో పెట్టుకుని నడుస్తున్నావా, లేకపోతే వాళ్ళు చేసిన ఉపకారాన్ని మనసులో పెట్టుకుని నడుస్తున్నావా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అపకారం మనసులో ఉంచుకునదు. చూడండి, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును. దుర్నీతి విషయమై సంతోషించదంట. ఈ ప్రేమ ఎలాంటిది తెలుసా? సత్యాన్ని బట్టి ఏం చేస్తుంది? సంతోషించదు. ఎవరైనా చెడ్డ మాటలు చెప్తే దాన్ని బట్టి సంతోషించదు, సత్యాన్ని బట్టే సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రాలు చేయలేదు. కొంతమంది ఎవరికైనా చెడు జరిగిందంటే వాళ్ళని బట్టి సెలబ్రేట్ చేసుకుంటే, అబ్బాబా తిక్కనిగిందిరా, మనల్ని ఆ రోజు చేశారుగా, అందుకే ఈరోజు దెబ్బ తగిలిందిరా, అది మంచి పని, దాన్ని బట్టి సెలబ్రేట్. అట్లా కాదంట, సత్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమ సంతోషించిద్దంట. తర్వాత అన్నిటికీ తాళ్ళ కొనును. చెప్పండి అందరు కూడా, అన్నిటికీ తాళ్ళ కొనును. అంటే తట్టుకుంటుంది అన్నిటికీ, అన్నిటికీ తట్టుకూడదు. కరువైనా తట్టుకూడదు, ఉపద్రవైనా తట్టుకూడదు, ఇంట్లో పరిస్థితులు అయినా తట్టుకూడదు. ఎందుకంటే ఈ ప్రేమ ఎలాంటిది? అగాపే ప్రేమ. సిలువులో ఆయన తట్టుకున్నట్టుగా అన్నిటికీ తట్టుకుంటుందంట, అన్నిటినీ నమ్ముద్దంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. చూడండి, ఈ ప్రేమ ఎలాంటిది తెలుసా? అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నిటి కొరకు నిరీక్షణ కలిగి ఉంటుంది, అన్నిటిని ఏం చేస్తుందో తెలుసా? ఓర్చుద్దండి. దేనికి స్తోత్రం? ఏ ప్రేమ ఇది? ఏ ప్రేమ? ఏసయ్య ప్రేమ, అగాపే ప్రేమ. ఈ ప్రేమ మనలోంచి ప్రవహిస్తే ఎంతమందిని మనం రక్షించుకోగలుగుతాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అమర్యాదగా నడుచుకోదా, దీర్ఘకాలం సహించేదంట, దయ చూపించేదంట, మచ్చరపడనుందంట, డంభంగా ప్రవర్తించదంట, ఉప్పొంగని ప్రేమ అంటే ఇది, స్వప్రయోజనం విచారించుకోదంట, కోపపడదంట, అపకారాన్ని మనసులో ఉంచుకోదంట, దుర్నీతి విషయంలో సంతోషపడకుండా, ఓ ఇదిగో దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషపడుద్దంట, అన్నిటినీ తట్టుకుంటుందంట, అన్నిటినీ నమ్ముద్దంట, అన్నిటినీ నిరీక్షిస్తుందంట, అన్నిటినీ ఓర్చుకుంటుందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రతిదాన్ని కూడా ఓర్చుకుంటుంది. దేవుని ప్రేమ లోక ప్రేమ ఓర్చుకోదు, లోక ప్రేమ తట్టుకోదు, సమస్య వస్తే చావే అంటది. కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు ఓర్చుకో, ఎక్కడ అవమానించబడ్డావు అక్కడ నేను తలపైకెత్తుతానంటది. దేవుని ప్రేమ ఏమంటుందో తెలుసా? నువ్వు తట్టుకో, ఖచ్చితంగా నీకు జయమిస్తాను నేను అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నిటికీ తాడుగుంటుందంట. నిజంగా దేవుడు మనం చేసినవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు దాకా మనం బ్రతకగలమంటారా? దేవుడు అన్నీ మర్చిపోతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. నువ్వు పొద్దున్నే ప్రభువా అయ్యా నేను నీకు చేశానయ్యా నేను అంటే ప్రభు అంటాడు, ఏం ఎప్పుడు ఎక్కడ ఏం చేసావు? నాకు గుర్తులేదు, మర్చిపోయా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా మర్చిపోతున్నాడు కాబట్టి నువ్వు ఇలా బ్రతుకుతున్నావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమ అదే కదా, అపకారాన్ని మనసులో ఉంచుకోదంట. నువ్వు చేసిన దేవునికి అపకారం మనసులో పెట్టుకోదని మర్చిపోతాడు. ఆయన మర్చిపోతాడు. నిన్ను బాగా నమ్ముతున్నాడు, అన్నిటిని నమ్ముతాడు. నిన్ను నమ్ముతున్నాడు, మళ్ళీ మర్చిపోతాడు, మళ్ళీ నిన్ను నమ్ముతున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇటువంటి అగాపే ప్రేమ మన జీవితంలో ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం.